డాక్టర్ బాబు జగదీశ్ రావు 116 జయంతి ధన్యవాదాలు. ముఖ్యంగా ఇక్కడ మీరు అందుకు ఇచ్చేసారంటే బాబు జగదీశ్ రావు 116 జయంతోత్సవాల సందర్భంగా ఈ రోజు ఇక్కడ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మనం తెలుసుకున్నది ఏమంటే బాబు జగదీశ్ రావు అనే వ్యక్తి ఆయన బీహార్ లో జన్మించారు. ఒక పేద అడగారు కుటుంబం నుండి జన్మించి ఒక మంచి ఉన్నత స్థాయికి ఎదిగిన వ్యక్తి ఆయన. ఆయన ఏంటంటే జోహరా దేవిరావు దగ్గర నుండి అలాగే జగజీవన్ రావు రామ్ గారి 116వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. కానీ పెద్దలందరూ చెప్పినట్లుగా పాపం జగజీవన్ రామ్ గారు ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు. ఆయన స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశానికి మొట్టమొదటి ఉప ప్రధానమంత్రిగా కూడా పనిచేశారు. మరి ఆయన ఏదైతే కుల వివక్ష అసమానతలకు వాటికి దూరం చేయడానికి ఎంతో కృషి చేసిన మహనీయులు. అటువంటి వారికి మనం ఘన నివాళులు అర్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. ఆయన జయంతి సందర్భంగా ఈరోజు కొంతమంది పేద మహిళలకు కేంద్ర పంపిణీ కూడా తెలుగుపల్లి ప్రకాష్ గారి ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరూ కూడా ఇక్కడ కథలు ఇచ్చేసిన అందరూ కూడా ముందుగా ధన్యవాదాలు. మరి బాబు జగజీవన్ గారు 116వ జయంతి ఎందుకంటే అతను చేసిన కార్యక్రమాలు సమరయోధులుగా ఉన్నప్పుడు కూడా అతను ప్రతి ఒక్కరు ఉద్యమాలు సాధించే ఉద్యమాల్లో నిలబడాలి. అప్పుడు మహాత్మా గాంధీ గారు కానీ వాళ్ళతో కూడా ఉద్యమాల్లో పాల్గొని అక్కడ ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొని అలాంటి సేవా కార్యక్రమం చేసిన తర్వాత ఈ రాజ్యాంగంతో ఎలా ఉండాలి ఏంటి కూడా ఇతను కూడా అందులో కూడా ప్రధాన పాత్రలో